మోడీకి జాతక బలం మోడీ పేరు తెలియదు. మోడీ చాలా మంచిగా ఉంది జాతకం. ఇంకా లక్ష్యం ఉంది అది జాతకం. లక్ష్యం ఉంది, గెలిచే అవకాశం ఉంది, అవకాశం. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే చర్చ జరుగుతుంది. భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరవుతున్నారు, రాహుల్ గాంధీ మోడీ అనే విషయాన్ని అయితే చాలా చర్చించుకుంటారు. ఏ నలుగురు కలిసిన ఇదే విషయంపై చర్చ ఉంది. అయితే దీనికి సంబంధించి చిలుక జ్యోస్యం ఏం చెప్తుంది, అయితే చిలుక జ్యోస్యం ఎవరికి అనుకూలంగా ఉంది అనే విషయాన్ని మనం ఈరోజు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తే, ప్రస్తుతం మనం కరీంనగర్లో ప్రముఖ చిలుక జ్యోతిష్కుడు ఎల్లప్ప గారు ఉన్నారు, తనను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మోడీ పేరు మిక్కెళ్ళి మగాన చిత్ర సింహరాశి. సింహరాశి గీయడంలో శని ఉండి పోయింది. అయినా కూర్చుంటే లేచే మనిషి కాదు, లేస్తే ఆగే మనిషి కాదు, చిక్కడు దొరకడు. మనసు గుణం చాలా మంచిది, రాజగుణం ఉంది. సాడేసా శనివత్త పోయింది. ఇప్పుడు తెలుసుకున్న ప్రశ్న, లాభం ఉంది కానీ నష్టం లేదు. అయిన వాళ్ళు శత్రులున్నారు, బయట వాళ్ళు మిత్రులున్నారు. ఇప్పుడు దీంట్లో మాత్రం గెలుస్తానా లేదంటూ మనసులో ఉంది. గెలిచే ప్రశ్న ఉంది, ఓడి జాతకం తెలియదు. అయింది లక్ష్మి ఎలా ఉంది, సాడేసా శనిపోయింది. ఇప్పుడు తెలుసుకుంది మంచి ఉంది. మే నెల పోతుంది, జూన్ 5 నుంచి సూపర్ ఉంది అనే జాతకంలో. సింహరాశికి బాగుంది, జన్మస్థానం శని వచ్చిపోయింది అంటే కదా, జన్మస్థానం శనిపోయింది వారికి. పైస నష్టం అన్న ఉండాలి, లేకుంటే ప్రాణగండం అన్న ఉండాలి. ఈ రెండుట్లో ఒకటి అయింది పోయింది. ఇప్పుడు ఏకనైరంజీ దేవుడి అన్నము, దేవుడి పొట్టబట్ట మంద మంచున్నాడు. ఏం బాధపడే అవసరం లేదు. ఆయన హండి కూడా ఎవరికి చూపెట్టద్దు. పొత్తుల పని పీకులాట ఉంది, జమానికి నష్టం ఉంది. ఆయన పుట్టింది ఒక కాడ, పెరిగింది ఒక కాడ, ఉండేది ఒక కాడ ఉంది. దుస్థానం దుష్మానం, పొత్తు పీకులాట, జమానికి నష్టం. ఒకసారి యాక్సిడెంట్ గండం ఉంటే పోయింది. ఖర్చు అంతే ఉంది, ఆదాయం అంతే ఉంది. ఇప్పుడు తెలుసుకున్నది కరెక్ట్ అవుతుంది, నష్టమైతే లేదు, బాగుపడే అవకాశం ఉంది. ఒక మనిషి సాయం చేస్తాడు, ఆ సాయం చేసే మనిషి వస్తుంది ప్రభుత్వం గెలుస్తాడు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 4 దఫల పార్లమెంటు ఎన్నికలు అయితే జరిగాయి. మరోమారు 5వ దఫ పార్లమెంటు ఎన్నికలు కాగానే జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెడవాలని. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రానున్న జూన్ 4 తర్వాత ఎవరు ప్రధానమంత్రి అవుతారనే విషయంపై చర్చ కొనసాగుతుంది. అయితే బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరా పోటీ జరుగుతున్న నేపథ్యంలో మరి ఎవరు మరొకసారి ప్రధానమంత్రి అవుతారో అయితే బీజేపీ కాంగ్రెస్ పార్టీ అనేది అయితే అస్పష్టంగా ఇక్కడ మాట్లాడుకుంటున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని చిలుక జ్యోస్యాలు చెప్తున్న పరిస్థితి ఏంటంటే, భారతదేశ వ్యాప్తంగా వెలువడిన ఫలితాల ఆధారంగా చూసుకుంటే ఇప్పటికైతే తన చిలుక చెప్తున్న జ్యోస్యం ఏంటంటే, మరొకసారి ప్రధానమంత్రి మోడీ అవుతాడని, తనకు మంచి రాశులు కలిసి వచ్చే అవకాశం ఉందని, తనకి ఎలాంటి శని గ్రహ బలాలు లేకుండా అలాగే బలాలు గట్టిగా ఉన్న నేపథ్యంలో తను మరొకసారి కూడా ప్రధానమంత్రి మోడీగా గెలుస్తాడని ఇక్కడ తన చిలుక పంచాంగం చెప్తుంది. కరీంనగర్కు చెందిన ఎల్లప్ప అనే చిలుక పంచాంగం జ్యోతిష్కుడు తన చిలుక పంచాంగం ద్వారా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరొకసారి కూడా భారతదేశానికి మోడీయే ప్రధానమంత్రి అని చెప్తున్నాడు.